జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణం సంజీవ్ నగర్ అంబేద్కర్ విగ్రహం నందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. अमरेश्वर अक्का जनसेना अधिनेता श्री कोनजल पवन कल्याण गारी आदेश मेरे को निना रेप विशाख उक्कु परिदर्शन भाग में ये पवन कल्याण गारु राष्ट्र अधिकार पार्टी प्रतिपक्ष पार्टी एंपील पार्लमेंट विशाख उक्कु प्रवेट व्यतिरेकरिंचमनी इटुवंटि प्लकार्डुलु पट्टुकोमनी तम या गुंतुनु आंध्रप्रदेश मनोभावालु कापाडे विधंगा आंध्रप्रदेश हक्कुनु कापाडे विधंगा विशाख उक्कुनु प्रवेटीकरण चेयोद्दु अने ओक कार्यक्रमंलो एदैते मन वैसीपी प्रभुत्वानिकि टीडीपी वारिकि मिगता पार्टीलु अंदर पार्लमेंट सभ्युलकि मेमु ट्विटर द्वारा फेसबुक द्वारा वारिकि ई हाश टाग् द्वारा निरसन तेलपडं जरुगुतुंदि. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలు రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి 22 మంది ఎంపీల నుంచి 151 మంది ఎమ్మెల్యే నుంచి ఈ రాష్ట్ర బాధ్యతల్ని ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి తగిన న్యాయం చేసే విధంగా వారికి అధికారం అప్పచెప్తే ఈ పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు అసలు పార్లమెంట్ లో నిద్రపోతూ నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని మేలుకొల్పే యొక్క దిశగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిరసన దీక్షలు చేపడడం జరిగింది. నిన్న చూసాం ఈ రాష్ట్రంలో ట్విట్టర్ ఖాతాలో 600 మిలియన్ల ట్వీట్స్ జాతీయ స్థాయిలో ఎంత ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావం ఎంత దెబ్బతిందో అనేది దీనికి నిదర్శనం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని అప్పచెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు మన యొక్క ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని మీరందరూ నిలదీసి మనకి ప్రత్యేక హోదా మరియు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని అందరికి వారికి వ్యతిరేకంగా మీరు దండాలు రాస్తోకాలు చేసి మన హక్కును మనం కాపాడాల విధంగా మనం ఈ ప్రయత్నాలు చేయాలని జనసేన పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గత 2 రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు మేల్కొనే విధంగా ఈ కార్యక్రమాన్ని 2 రోజు భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మా నిరసన కళాన్ని వినిపించడం జరుగుతుంది. ఈ రాత 25 మంది ఎంపీలతో పాటు 151 మంది గత కొన్ని రోజుల నుంచి కుంభకర్ణుల్లాగా నిద్రావస్థలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు గాని మిగతా వాళ్ళు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఆ నిద్ర మేల్కొని వాళ్ళ గురించి ప్రతిదాడి చేయడానికి అయితే బయటకు వస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని తీర్చడానికి ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఏ ఒక్క ఎంపీ గాని నేటి వరకు ముందుకు రాలేదు. ఈ 50 మంది ఎంపీల్లో కొంతమంది గత పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు రాష్ట్ర ఖజానా నోటు బడ్జెట్ లో ఉంది తద్వారా తమ ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకిస్తారో అని భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని నిధుల కోసం నోరు తెరిచి అడిగారు. కానీ గత 300 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు అక్కడ వ్యక్తులు ధర్నా చేస్తుంటే వాళ్ళ కోసం ఒక్కరోజు కూడా నోరు తెరవలేకపోయారు. దీన్ని జనసేన పార్టీ
నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఖండిస్తూ దాని గురించి కేంద్రంలో ప్రస్తావించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. జై ఆంధ్ర. జై జై ఆంధ్ర. జై ఆంధ్ర. జై జై ఆంధ్ర. జై